హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. సో ఆయన అరెస్ట్ ప్రభావం జగన్ గారి మీద పడే అవకాశం ఉందా? పడితే ఎలా ఉండబోతుంది? ఇది రాజకీయాల్లో ఒక నిగూఢమైనటువంటి విశేషం అండి. చాలామంది తొందరపాటు చర్యగా ప్రత్యర్థుల్ని అరెస్టు చేసేటువంటి విధంగా బిహేవ్ చేస్తారు. కానీ అరెస్ట్ చేయడం ద్వారా వీళ్ళు దెబ్బతింటారు, ఎవరు వీళ్ళు దెబ్బతింటారు మాట. తర్వాత వాళ్ళకి సింపతి పెరుగుద్ది. ఇక్కడ తగిన కారణం ఉన్నా అరెస్ట్ చేయరు, అదేదో కేసులు నడిపిస్తారన్నమాట. ఇలా అరెస్ట్ చేసినట్టయితే వీళ్ళు కారణం ఉన్నా వీళ్ళు కారణం ఉందని వాళ్ళు చెప్పరు కదా. అరెస్ట్ అయిన వాళ్ళు కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని వీళ్ళు చెప్తారు, లేదు తగిన కారణం ఉందని అని వాళ్ళు చెప్తారు. అయితే ఎప్పుడైతే జైల్లో మీరు కూర్చున్నారో, జైల్లో కూర్చున్న తర్వాత ఆటోమేటిక్గా మీ తాలూకు ఫాలోవర్స్ అందరూ కూడా మంచి సింపతిని రైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కార్టూన్లో చేశారు కదా, ఓరేమో జైల్లో ఉంటాడు, జైల్లో ఉండి తాత ఎందుకు జైల్లో పెట్టారు, నువ్వేం తప్పు చేసావు అని అడుగుతాడు. అంటే ప్రజలు మంచి చేశాను ఆయన అంటాడన్నమాట. అలాగా అన్ని కార్టూన్లు వచ్చేసాయన్నమాట, ప్రజలు మంచి చేస్తే జైల్లో పెడతారు, ఇలాంటి రకరకాల కార్టూన్లు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు ఊహించినంత ఎత్తుకు ఎదిగిపోయాడు. రాబోయే రెండు రోజుల్లో మనకి జరగబోయేది ఏంటంటే, నా అంచనా ప్రకారంగా చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉండవు, బెయిల్ కాదు, చంద్రబాబు నాయుడు మీద కేసులే పూర్తిగా మాఫీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ రెండు రోజుల్లో. అవునా? ఎస్, తీర్పు ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. ఏం తీర్పు ఇవ్వాలో రిజర్వ్ అయిపోయింది. ఇక్కడ సాల్వే అనే వ్యక్తి, లోదరా అనే వ్యక్తి అడిగే ప్రశ్నలకి వీళ్ళ తాలూకు పబ్లిక్ ప్యాస్ కోర్టులు ఏమి సమాధానం చెప్పలేకపోయారు. అంటే ప్రభుత్వం తరపున ప్రాసిక్యూటర్స్కి జడ్జి వార్నింగ్ ఇచ్చాడు, ఎంతసేపు పాడిన పాటే పాడతావు తప్ప అక్కడ వాళ్ళు డిఫెన్స్ లాయరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పేమిటి అని గట్టిగా గసురుకున్నాడు. గసురుకున్న తర్వాత ఏమో తీర్పు రిజర్వ్ చేసి పెట్టాడు. ఆ తీర్పు రేపు చదవబోతున్నారన్నమాట. అది అంటే రేపు వచ్చే వాయిదాలోనా? రేపు చదవబోతున్నారు, శుక్రవారం నాడు తెలుస్తుంది. అయితే ఇప్పుడు బెయిల్ కోసం కాకుండా మొత్తం కేసులే పూర్తిగా మాఫీ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 400 కోట్ల రూపాయలు ఇది ఆర్థిక నేరంగా పరిగణించి మొట్టమొదటిసారిగా ఒక తెర మీదకు వచ్చినప్పుడు 400 కోట్ల రూపాయల వ్యవహారం, తర్వాత 300 కోట్లు, తర్వాత 200 కోట్లు, తర్వాత 118 కోట్లు, తర్వాత 27 కోట్లు, ఇప్పుడు ఏమీ లేదు, మిస్ఫైర్ అయిపోతుందన్నమాట. కేసే లేకుండా పోయే పరిస్థితి వస్తుందన్నమాట. అంటే వీళ్ళు పట్టుదలగా ఉన్నారు, వీళ్ళ తరఫున కూడా లాయర్లు చిన్న లాయర్లు కాదు కదా, రోజుకు 1 కోటి రూపాయలు తీసుకుంటున్నటువంటి డిఫెన్స్ లాయర్స్ అన్నమాట. వాళ్ళు అలాంటి లాయర్సే. మొత్తానికి ఏంటంటే ఈ హోరాహోరీ పోరాటంలో ఆ భువనేశ్వరీదేవి చెప్పినట్టుగా సత్యమే జయించింది అని మనం అనుకోవచ్చు. అంటే ఇది ముందుగా మనం చెప్పుకుంటున్నాం, కానీ రేపు జరగబోయేది అదే. కానీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం మాత్రం ఆయనకే మర్చిపోయింది. జనంలో సింపతి పెరిగింది, పవన్ కళ్యాణ్ మీద క్రేజ్ పెరిగింది. పవన్ కళ్యాణ్ మంచి హీరో అయ్యాడు, పవన్ కళ్యాణ్ని మంచి నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. గనక ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వీళ్ళ మేలు కలయికలో మంచి చేస్తుందని నేను నమ్ముతున్నాను సార్. అలాగే ఇప్పుడు ఏదైతే 17A దాని గురించి మాట్లాడుకుంటున్నావో ఆ సెక్షన్, సో కొంతమంది వ్యక్తులు ఏమడుగుతున్నారంటే ఇప్పుడు అందరూ కూడా ఆయన తప్పు చేశాడా లేదా అని అడుగుతున్నారు, దాని గురించి చెప్పాలి. ఎందుకు 17A సెక్షన్ గురించి మీరు మాట్లాడతారు? దాని గురించే కదా ఆగుతుంది. ఇప్పుడు ఆ విషయం పక్కన పెడితే దొంగని మీరు ఒప్పుకుంటారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎలా ఒప్పుకుంటారు?
ఆ సమస్య లేదు కదా నీ తప్పు. గవర్నర్ కి చెప్పబోతే ఇప్పుడు ఏమైంది? గవర్నర్ చెప్పాలి, ప్రోటోకాల్ అండి ఇది. అదే ఒకవేళ ఇప్పుడు గవర్నర్ కి చెప్తే చంద్రబాబు నాయుడు దొంగని మీరు ఒప్పుకుంటారని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు నేరం ఒప్పుకుంటానంటే చంద్రబాబు నాయుడు వెరీ బిగినింగ్ లో మాట అన్నాడు, నన్ను నా నేరంగా నేను నిరూపించినట్లయితే నేను ఊరు తీసుకుంటా అన్నాడు. చిన్న మాట కాదు కదా, నా నేరాన్ని నిరూపించండి ఊరు తీసుకుంటా అన్నాడు. చిల్ ఆ మాట మీద ఉన్నాడు. కానీ పూర్తిగా దాన్ని డిస్కస్ చేస్తున్న కొద్దీ వీళ్ళు బొక్కలు బయటపడుతున్నాయి. కుట్రపూరితంగా వీళ్ళ మీద కేసులు పెట్టారు, కుట్రపూరితంగా ఇరికిద్దామని ప్రయత్నం చేశారు ఒకటి. తర్వాత ఏమో మొన్న నారాయణ అనేటువంటి ఒక అసిస్టెంట్ సీఎం ఎంత మాట అన్నాడో తెలిసినా, చంద్రబాబు నాయుడు ప్రాణాలకి హాని ఉంది, ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా హాని తలపెట్టవచ్చు అంటే వాడే ఉన్నాడు తెలిసిన. ఏమో చంద్రబాబు నాయుడికి ఆహారం మాత్రం భువనేశ్వరి దగ్గర నుంచే వస్తుంది, కనుక భువనేశ్వరి ఆహారంలో ఏవైనా కలిపివ్వచ్చు అంటాడు. అది ఎంత పెద్ద కుట్ర! దానికి కంటిన్యూషన్ లక్ష్మీ పార్వతి ఏమంటుందంటే, అసలు అంత ముందు వాళ్ళ అన్న ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడిని చంపాలని ప్రయత్నం చేసింది భువనేశ్వరి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చచ్చిపోయినట్టయితే లోకేషన్ సీఎం చేద్దామని అనుకుంటుంది అని పెద్ద కథ అల్లింది మాట. గనక ఇవన్నీ కూడా వీళ్ళు కుట్రపూరితంగా వాళ్ళ మీద బుర్ర జల్లాలనుకుంటే వాళ్ళు ఇంకా లైమ్లెట్గా వెళ్ళిపోతారన్నమాట, వాళ్ళకి ఇంకా సింపతి పెరిగిపోతుంది. అది దాన్ని ఇంకేం చేయలేము. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు క్లీన్ చీట్గా వచ్చాడో, అంటే జస్ట్ మీరు సీఎం కన్ఫర్మ్డ్, క్లీన్ చీట్తో వచ్చినట్టయితే ఇంకా అవసరం లేదు, సీఎం కన్ఫర్మ్ అన్నమాట. అంతే మరి ఇంకా మన ఈ జగన్మోహన్ రెడ్డి దరిదాపులు రాలేడు, ఇంకెవరు ఆయన సహాయం చేసినా ఓట్లేయరు. అంటే బీజేపీ వచ్చినా ఓట్లేరు అంటారా? ఈ సమస్య లేదండి, చంద్రబాబు నాయుడు రేపు క్లీన్ చీట్తో వస్తున్నాడు, మరి పవన్ కళ్యాణ్ ఉంటాడు, వాళ్ళ మీద అండర్స్టాండింగ్ ఏదో ఉంటుంది. డెఫినెట్గా ఎవరు వచ్చి వాళ్ళకి ఏదో అందులో ఎక్కిద్దాం అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి చేయవలసినంత నేరాలు ఘోరాలు చేస్తాడు, ఇప్పటికే చేయలేడు. సరే మీరు అన్నట్టుగానే చంద్రబాబు గారు క్లీన్ స్వీప్ చేసి వస్తారు. మరి సీఎం అభ్యర్థి ఎవరు? చంద్రబాబు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారంటారా? ఆయనకు 2.5 ఇయర్స్ ఇస్తారు, ఎందుకంటే ఈరోజు ఆంధ్రదేశం పూర్తిగా పాడైపోయి ఉందండి, డెవలప్మెంట్ లేకుండా ఉందండి, పారిశ్రామికంగా ఆగిపోయిందండి, పోలవరం లేదండి, విద్యా వైద్యం పోయిందండి, అన్ఎంప్లాయిస్ పెరిగిపోయినారండి. వీటన్నిటికీ ఒక మార్గం చూపించారు కదా. 300,000 మంది చప్పున ఇంజనీర్లు రోడ్డును పడుతున్నట్టయితే ఈ 4 సంవత్సరాల్లో 4-3 లక్షల మంది అన్ఎంప్లాయిస్ ఉన్నారండి. ఈ 12 లక్షల మందిలో 1 లక్ష మందికైనా ఉద్యోగాలు రావాలి కదా. అంటే మీరు ఉద్యోగాలు అంటే ఏమిటి? 5,000 రూపాయలు ఉద్యోగాలు కాదు. 5,000 రూపాయలు ఉద్యోగం అంటే హాస్టల్లో బతకాలంటే 6,000 రూపాయలు కావాలి ఒక వ్యక్తి. ఇప్పుడు 5,000 రూపాయలు అంటే రాళ్ళు కొట్టినోడికేమో రోజు 1,000 రూపాయలు ఇస్తున్నారు, ఇటుకలు మోసినోడికేమో 800 రూపాయలు ఇస్తున్నాడు. మరి మనకంటే ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేట్ కంటే వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నట్టు లెక్క కదా. 1,000 రూపాయలు రోజు కంటే 30,000. ఇకేమో మొత్తం డిగ్రీ చదువుకున్నాడు పీజీ చదువుకున్నాడేమో ఇకేమో 5,000. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ ప్రభుత్వం అండి?